నా పేరు గౌరీ శంకర్ కుద్బలాపూర్ నుంచి నేను ఇక్కడ మన టీడీపీ భవన్కి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా కార్యక్రమాలు చేయడానికి వచ్చాము ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగిందో జగన్లో ఉన్న సైకో బయటికి వచ్చి తనను కూడా తాను మర్చిపోయి ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో రాష్ట్రానికి ఎవరు ముఖ్యం ఎందుకంటే గత 45 సంవత్సరాల నుంచి నిబద్ధత కలిగి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందించే విజనరీ నాయకుడిగా మన చంద్రబాబు నాయుడు మనం చూస్తున్నాం ఇన్ని రోజులకు అది ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజలు అంతమందికి తెలుసు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అభివృద్ధి చేసే వాళ్ళని జైల్లో పెడుతున్నారు ఎవరైతే అవినీతి పాలకులు ఉంటున్నారో విహారయాత్రలకు వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు రేపు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా మేము పెద్ద ఎత్తున చాలా కార్యక్రమాలు చేస్తాం సిబిఐ A1 నుంచి A35 వరకు ఎవరికి లేని అరెస్టు ఆల్రెడీగా ఈ కేసులో అంతమందిని అరెస్ట్ చేయడం విడుదల చేయడం జరిగింది ఈ కేసులో పసు కూడా లేదు కానీ A36గా ఆ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో ఉన్న ఆ రాజకీయ దురుద్దేశం ఖచ్చితంగా తెలుస్తుంది రాజకీయ దురుద్దేశమే తెలుస్తుంది సో దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతమంది ఒకసారి గమనించాలి మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఒకసారి ఆలోచించాలి ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ఒక్క సర్వీస్ గురించి మాత్రమే మీరు ఆలోచించొద్దు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి ఎప్పుడన్నా మీకు మీ మనస్సాక్షికి కూడా తెలుసు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఉంటే అభివృద్ధి చెందుతుందో మనం కల్లారా చూసాం గత 45 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కూడా కానీ ఇప్పుడున్న సైకో జగన్ నిరంకుశత పాలనలో ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది నాయకుల్ని తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఈ నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా జగన్ సైకోలో ఉన్న ఒక అత్యంత క్రూరుడైన సైకోని మనం చూస్తున్నాం సో తను లండన్లో ఉండి చాలా ఎంజాయ్ చేస్తున్నాడని ప్రజలంతమంది గమనించండి ఒకసారి ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు అంటి విజనరీ నాయకుడినే జైలుకి పంపించాడంటే రేపొద్దున్న మీరు మీ పిల్లల భవిష్యత్తు ఏంటో ఇంకొకసారి ఆలోచించుకోండి ఇక్కడ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి పిల్లల భవిష్యత్తు గురించి మీకు మీరుగా ఆలోచించుకోండి ఫస్ట్ మీకు మీరు ఆలోచించుకున్న తర్వాత ఒకసారి గుండె మీద చేసుకొని మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా సపోర్ట్ చేయాలి గత 45 సంవత్సరాల లెగసీని చూడండి ఆ లెగసీ ద్వారా మీకు తెలుస్తుంది అసలు మీలో చాలామందికి ఎన్నో లక్షల మందికి ఉద్యోగ కల్పన చేసిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఈరోజు వికృతంగా వైసీపీ నాయకులు నవ్వుతున్నారంటే దీని అంతటికీ కారణం జగన్లో ఉన్న సైకో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని చెప్పేసి చాలామందికి తెలుసు ఇదే జగన్మోహన్ రెడ్డికి అంతం కూడా ఈ చంద్రబాబు నాయుడు అరెస్టుతో వైసీపీ పార్టీ పాలన అంతం అనేది స్టార్ట్ అయింది.